నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. లాస్ట్ వీడియోలో ఒక మంచి మాట అన్నారండి మీరు, ఒక మనిషి పనిచేసిన తర్వాత ఆ చెమట కూడా ఆరకముందే డబ్బులు ఇచ్చేయాలి, ఫలితాన్ని ఇచ్చారు. అవును, ఇచ్చేసేయాలని చెప్పారు. నిజంగానే చాలామంది కూలీ పని చేసిన తర్వాత ఎప్పటికో డబ్బులు తీసుకుంటూ ఉంటారు, కానీ కూలీ పని అనే కాదు, పెద్ద పెద్ద సంస్థలలో కూడా సతాయింపులు ఎక్కువైపోయినాయి, వాళ్ళకి టైంకి ఇయ్యరు, దానివల్ల ఇబ్బందులు పడిపోయి మళ్ళీ బయట అప్పులు చేసి అదంతా ఒక నెగిటివ్ ఎనర్జీగా తయారవుతుంది. అది మళ్ళీ ఆ సంస్థకే చెడిపేరు రావడం కానీ, లేదంటే డిస్టర్బెన్స్ కావడం కానీ, లేకపోతే లాభాలు ఆశించకపోవడం కానీ, నష్టాలు రావడం కానీ జరుగుతుంది. దానికి కారణం ఇది ఒకటే, దీన్ని సరి చేసుకుంటే అన్ని సెట్ అయిపోయి అండ్ ఇవ్వటం వ్యసనంగా మారాలి అన్నారు. సంపాదించిన దాంట్లో 10% ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వాల్సిందా, లేకపోతే మీరు ఫాల్ డౌన్ అయిపోతారు. ఎంత పెద్ద సంస్థ అయితే అది ఏదైతే ఉంది ఖచ్చితంగా అయిపోయిందా. పెద్ద 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 కంపెనీలు ఉన్నాయి, యాపిల్ కంపెనీ కానీ అట్లాంటి వాళ్ళందరూ ఇస్తారు కొన్ని వేల కోట్ల రూపాయలు, మీరు వాళ్ళు దానాలకు ఇస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు అలా నిల్చున్నారు ఎప్పటికీ ఎవరి గురించి, అదే చెప్పుకున్నాం మనం. అవును, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో ఏం చెప్తున్నారు సార్? మనకి ఇక్కడ ఏమైందంటే చిన్నప్పటి నుంచి ఆడుకోవడం బాగా అలవాటు అయిపోయింది. కొన్ని విదేశాలు ఉన్నాయండి, అక్కడ ఆడుకునే సంస్కృతి లేదు. అక్కడ మనకు బిచ్చగాడు కానీ వాళ్ళు ఎవరు కూడా కనిపించారు మనకి. మన భారతదేశంలో అయితే కనిపిస్తారు, కానీ విదేశాల్లో మాత్రం అక్కడ కొన్ని ఆ దేశాల కంట్రీస్ వాటిని నిషేధించాయి. అక్కడ అప్పుడు సర్దార్జీలు ఉంటారండి, సర్దార్జీలు వాళ్ళు ఎప్పుడైనా ఎవరి మీద ఆధారపడరు, వాళ్ళు సొంత బిజినెస్లు చేసుకుంటారు వాళ్ళు. ఇది బాగా గమనించండి మీరు, వాళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర పనిచేయడం కానీ, లేకపోతే వాళ్ళని ఎవరైనా రిక్వెస్ట్ చేయడం కానీ అట్లాంటివి ఉండదండి. వాళ్ళు సొంతగానే చేసుకుంటారు, ఏపైనా సొంతగా చేసుకొని బాగా సంపాదిస్తారు వాళ్ళు, బాగా జల్సా చేస్తారు. మళ్ళీ దాంతోపాటు సేవా కార్యక్రమాలు బాగా చేస్తారు, అది చాలా హ్యాట్సప్ చేయాలి. ఇప్పుడు మన గురుద్వారాలు ఉంటాయి మనకి, వాళ్ళ గురుద్వారాలో అన్నదానాలు కానీ అవి కానీ మళ్ళీ చాలా నీట్గా శుభ్రంగా, అక్కడ ఒక కోటీశ్వరుడు కానీ ఒక సామాన్యుడు కానీ అనే తేడా ఉండదండి. అందరూ ఒకే రకమైన భావంతో సేవ చేస్తుంటారు, ఎంతమందికైనా ఎంతైనా పెట్టగలుగుతారు వాళ్ళు. అది ఎంత గొప్ప ఆదర్శం అంటే, అసలు ఎక్కడ కూడా స్వార్థం అనేది ఆలోచించారు వాళ్ళు. వాళ్ళ దాంట్లో వాళ్ళ జీన్స్లో అలా ఉంది, వాళ్ళు అలాగే ఉంటారు, ఎక్కడ కూడా వాళ్ళు ఎవరిని ఏం అడగరు. కానీ మనకేమైందంటే, ఒక అక్కడ మన భారతదేశ పరిస్థితులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా మన ఆలోచన విధానం కావచ్చు, జాలి ధర్నాకాయ జాలి దయాకరణ ఇవన్నీ ఎక్కువ కదా. దాంతో ఏమైపోయిందంటే, ఇచ్చేవాడు ఉంటే అడిగేవాడు ఉంటాడు, ఇది ఫస్ట్ పాయింట్. ఇచ్చేవాడు ఉన్నప్పుడు అడిగేవాడు ఉంటాడు, నువ్వు ఇచ్చేవాడు లేనప్పుడు నీకు ఎందుకు అడుగుతాడు వాడు. కాబట్టి అడుక్కునే సంస్కృతి అనేది కూడా మనకు బాగా అలవాటు అయిపోయింది. దాని నుంచి ముందు మనం బయటపడాలి, దాని నుంచి మనం బయటపడితే కానీ సంపాదించలేము. అప్పుడు చాలా అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ వస్తుంది, ఇంకొక 5 రోజులు ఉంది ఫస్ట్, ఈ ఫస్ట్కి ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి, అవి చేయడానికి నీ దగ్గర సరిపోయేంత ఇన్కమ్ లేదు. అప్పుడు ఇమీడియట్లీ ఏం చేస్తారంటే, ఫస్ట్ కాగానే ఎవరెవరికి అడగాలి ముందే మనం లిస్ట్ తయారు చేస్తాం, ఎంత అడగాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి తెచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అవును, ఇలా మీరు జీవితాంతం ఇదే ఆలోచనతో ఉన్నంత మట్టుకు మీ అప్పులు తీరరు. రెండవది, మీరు డబ్బులు సంపాదించడం అనేది జరగదు, అలాగే మీ ఇన్కమ్ సోర్స్ అనేది పెరగదు. ఇవి మూడు కూడా అర్థం, మీ ఇన్కమ్ సోర్స్ అనేది పెరగదు. అవును, మీరు అప్పులు చేయడం అనేది ఆగదు, ఓకేనా. కాబట్టి మీరు ఎన్ని రోజులు అడగాలని అయితే చూస్తారో, ఎన్ని రోజులు మీ జీవితాంతం అడగాలనే ఆలోచన కలిగి ఉంటారో, అప్పటివరకు మీ పరిస్థితి మారదు. కాబట్టి ముందు దాని నుంచి బయటపడాలి. అది ఎక్కడి నుంచి బయటపడాలి? ముందు మీ ఇంటి నుంచి రావాలి ఫస్ట్. బయట నుంచి కాదు, మీ ఇంటి నుంచి మొదలు కావాలి. మీ ఇంట్లో కొన్ని ఉంటాయి, లేదా పిల్లల నుంచి కూడా కొన్ని ఉంటాయి, మనకు బుద్ధిని తెలిసి సంపాదన నుంచి పిల్లల నుంచి కూడా కొన్ని ఉంటాయి. స్కూల్కి వెళ్తాము, కరెక్ట్ ఎగ్జామ్ మూమెంట్, ఒక పెన్ను ఎక్స్ట్రా పెట్టుకోవాలనే ఆలోచన మాకు రాదు, ఓకేనా. ఈ పెన్ను ఏమో కరెక్ట్ టైంకి పారదు, పక్కవాడిని ఒక పెన్ను ఉంటిస్తారని అక్కడ స్టార్ట్ అయిపోయింది, ఓకే. స్కూల్లో కూడా పిల్లలు కొంచెం రబ్బర్ ఇవ్వవా, లేకపోతే ఎరేజర్ ఇవ్వవా, లేకపోతే ఏదో బ్లేడ్ ఇవ్వవా, లేకపోతే షార్ప్నర్ ఇవ్వవా, ఇవన్నీ అడుక్కుంటారు. అంటే అవన్నీ నుంచి పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఏటి వాడిని అడిగే స్థితి నుంచి మనం బయటపడేయాలి వాళ్ళు. అంటే అప్పటి నుంచి మనం బీజం వేయాలి, ఎవరిని ఏం అడగద్దు. అడగద్దు అంటే ఏం చేయాలి? నువ్వు వాళ్ళని పుష్కలంగా ఉంచాలి. అవును, అడగలేని స్థితికి నువ్వు తీసుకురావాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, పిల్లలకి పుష్కలంగా డబ్బులు ఇవ్వండి. ఎంత ఇస్తారంటే, అసలు వాడు ఒక 10 రూపాయలు నాకు ఖర్చు అయితే సరిపోతుంది అనుకుంటే 50 ఇచ్చేయండి. వాడు మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు? ఇంకా అడిగే అవసరమే లేదు. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, ముందు ఇంటి నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు గృహిణులు ఉన్నారు చాలామంది, నేను వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఓపెన్గా చెప్తున్నాను, సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్. ఎప్పుడు పక్కింట్లోంచి అరువు తేవడమే, కొంచెం పప్పుగుళ్ళు ఇస్తారా, లేకపోతే కొంచెం చక్కెర ఇస్తారా, లేకపోతే టీ పొడి ఇస్తారా. ఇంత ఆధునిక యుగంలో మనం ఇంత మోడర్న్గా జీవించడానికి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము, ఇప్పటికీ అడగడం అనే సంస్కృతి అనేది పోలేదు మనకి. దాంతో ఏమవుతుంది, మీ ఇంట్లో ఎప్పుడు కూడా సమృద్ధిగా సరుకులు ఉండవు, ఉండవు. ఎందుకంటే నువ్వు అడగడం అనేది నీకు అలవాటైందా? ఎప్పుడు అడుగుతావు నువ్వు? ఇక్కడ లోటు ఉన్నప్పుడే అడుగుతావు కదా.
కాబట్టి ఎప్పుడు లోటే ఉంటుంది, నువ్వు అడిగిన రోజులు ఇక్కడ లోటే ఉంటుంది. నువ్వు అడగనని ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత నీకు ఇక మళ్ళీ పరిస్థితి రాదు. మన అప్పుల విషయంలో కూడా మనం ఇంత చెప్పుకున్నాం, నేను ఇక నుంచి అప్పు లేని జీవితాన్ని బతుకుతున్నాను లేదా అప్పు లేని జీవితాన్ని జీవించదలుచుకున్నాను అని ఒకసారి డిసైడ్ అయిపోయి నా జీవితంలో మళ్ళీ అప్పులు చేయాలని ఖచ్చితంగా నువ్వు డిసైడ్ అయిన తర్వాత నీకు అప్పులు కావచ్చు. చూడండి, కొన్ని రోజులు మీకు ఇబ్బంది అవుతుంది, ఒక 10-15 రోజులు ఇబ్బంది అవుతుంది, దాన్ని భరించండి. ఏం కాదు, ఇంతకంటే కష్టాలు భరించారు, ఇంతకంటే ఎన్నో నష్టాలు భరించారు. కానీ ఒక 15 రోజులు మీరు అప్పు చేయకుండా స్ట్రిక్ట్గా ఉండండి. చూడండి 16 రోజుల నుంచి మీరు ఎలా స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ బ్రహ్మాండంగా స్టార్ట్, ఆటోమేటిక్గా విషయం ఉంటుంది కదా, ఓహో ఇతను ఇంత ఖచ్చితత్వంగా ఉన్నాడు కాబట్టి ఇక నుంచి మనం ఇవ్వాలి. అవును, కొత్త లైఫ్ అలవాటు చేసుకున్నాడు అంటే అడగడం అనే మనస్తత్వం నుంచి దాటిపోయాడు కాబట్టి ఇతను ఇచ్చే స్థాయికి తీసుకురావాలని చెప్పేసి విశ్వం నుంచి మీకు అప్పుడు ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నిక్స్ ఎవరు తెలియదు, ఇస్తున్నాడు కదా అడిగేయటమే, ఇస్తున్నాడు కదా అడిగేయటమే. ఫస్ట్ కాగానే మొత్తం ముందే లిస్ట్ ఎవరిని అడగాలి, ఇది అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది లిస్ట్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి తెచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి అటు అక్కడ నుంచి రొటేషన్ ఎంత చేస్తావు లైఫ్ అంతా, అవునా కదా. కాబట్టి మీ ఇంటి నుంచే ముందు మారాలి, ముందు పిల్లల్ని మార్చండి, ముందు మీరు మారండి, ఆ తర్వాత సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఎంత వీలైతే అంత. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ మీరు అడగడం అనేది ముందు ఆపేయండి, లేదా అలాగే ఉన్నాడు ఏం కాదు, నష్టమేం లేదు, ఒక పూట లేనంత మాత్రం నష్టమేం లేదు, ఖచ్చితంగా ఉండదు, ఏదో రకంగా వస్తుంది. అఫిర్మేషన్ చేయండి, ఇప్పుడు మీకు లేని వస్తువు కోసం అఫిర్మేషన్ చేయండి, అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే లేదో దాని గురించి అఫిర్మేషన్ మనం చెప్పాం కదా, బోలెడ్ చెప్పాము. అవునవును, నేను సమృద్ధి కలిగి ఉన్నాను, నేను సంపదను కలిగి ఉన్నాను, ఇంకా మీరు అడిగే అవసరమే ఉంది. ఇవి రెండు మీకు ఫుల్ఫిల్ అయినాక మీరు అడిగే అవసరమే ఉంది. అది ఏనాడా మాటలు మాట్లాడరు, నేను సమృద్ధిగా కలిగి ఉన్నాను, నేను సంపదను కలిగి ఉన్నాను, నేను ఐశ్వర్యంతో జీవితాన్ని గడుపుతున్నాను, అందుకే విశ్వానికి కృతజ్ఞత. ఎప్పుడు చెప్పారేవి తెలీదు. ఇప్పుడు మనం చెప్పినప్పుడన్నా కనీసం దాన్ని రెగ్యులర్ చెప్పాలి కదా, కంటిన్యూ చెప్పినప్పుడే కదా నీకు అది ఆ వర్కౌట్ అవుతుంది. అది ఎందుకు కంటిన్యూ చెప్పాలన్నా, మనం పదే 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 ఏదైతే చెప్పి మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తారో అది మాత్రమే విశ్వం ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్తున్నాను సార్, రోజు ఉదయం ఒకసారి చెప్తున్నాను, లేదంటే నేను మొన్న మర్చిపోయాను సార్, 3-4 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ అఫిర్మేషన్ గురించి కూడా కొంతమంది కింద కామెంట్లు పెట్టారండి. అవునండి, దానికోసం మనం ఇప్పుడు ఆ మనీ మంత్ర బుక్తోనే అఫిర్మేషన్ బుక్ సెపరేట్గా బుక్లెట్ ఇస్తున్నాం. ఓకే, అందులో ఓన్లీ కేవలం అఫిర్మేషన్స్ ఉంటాయి, ఇంకేముండవు బుక్లెట్తో, కేవలం అఫిర్మేషన్స్ ఉంటాయి దాంట్లో బుక్లెట్లో. కాబట్టి ఎందుకు కన్ఫ్యూజన్, ఎందుకు ఏం అఫిర్మేషన్ చేయాలా, ఎక్కడేం చేయాలో తెలియదు కాబట్టి అఫిర్మేషన్స్ అన్నీ ఆ బుక్లెట్లో మనం ప్రింట్ చేస్తాము. దాని గురించి కూడా నేను లాస్ట్ టైం చెప్పాను వీడియోలో. కాబట్టి అడగడం అనే సంస్కృతి నుంచి మీరు ముందు బయటపడండి, అప్పటి వరకు మీ అప్పులు తీరవు, అప్పటి వరకు మీ జీవితంలో మార్పు రాదు, ఎంత వీలైతే అంత. లేదు ఒక పూట మీకు సపోజ్ ఒక షుగర్ లేదు, మీరు పక్కింటికి వెళ్తారు, ఏముంది ఒక గంట అయినాక మీ ఆయన్ని పంపించండి, పిల్లల్ని పంపించి షాప్ నుంచి తప్పించండి, సరే ఒక పూట టీ తాగకండి, పోయేదేమో నష్టమేం లేదు కదా. అవును, ఇలా చిన్న చిన్న వాటితో మనం ఏం చేస్తున్నామంటే మన సబ్కాన్షియస్ మైండ్కి అడగడం అనేది అలవాటు చేస్తాం. ఇక మీ జీవితంలోకి డబ్బు ఎలా వస్తుంది, సంపద ఎలా వస్తుంది, చిన్న చిన్న ఏవి కానీ అవన్నీ అలా సామూహికంగా తయారైపోయి మీకు అదే సంస్కృతిలో అలాగే ఉంచే ప్రయత్నం చేస్తాయి. అందుకని ముందు వీటి నుంచి మెల్లిగా మీరు బయటకు వచ్చేయండి, అడగడం అనే సంస్కృతిని బయటకు వచ్చేసి ఇవ్వడం అనే సంస్కృతి అలవాటు చేసుకోండి, అప్పుడు మీ జీవితం చాలా ఉన్నతంగా ఐశ్వర్యవంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, శ్రీ ఆచార్య అనంతకృష్ణ. థ్యాంక్ యూ అండి.